యుద్ధం ఆరంభమయ్యాక ఇజ్రాయెల్ సైన్యం ఎడతెరిపి లేని యుద్ధం చేస్తుంది. 3 నెలలుగా హమాస్ తీవ్రవాదుల మీద దాడి, వాళ్ళ టన్నెల్స్ మీద దాడి, వాళ్ళకి సంబంధించినటువంటి ఆసుపత్రులు, స్కూళ్ళు, కాలేజీలు అన్నిట్లలో వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు ఛేదించుకుంటూ ముందుకు పోతుంది. మరొక వైపున హిజ్బుల్లా వాళ్ళు చేస్తున్న దాడులు, యెమెన్ నుంచి హౌతీలు చేస్తున్న దాడులు, అట్లాగే ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ చేస్తున్న దాడులు, వీటన్నిటినీ కూడా ఫేస్ చేస్తూ వస్తుంది. అడుగు అడుగు ముందుకు వేస్తుంది. ఒక్కసారిగా 30 దాడిని ఎదుర్కొంటూ ప్రతి క్షణం అనుక్షణం భయం భయం, కాకపోతే వీరోచితత్వంతో ముందుకు వెళ్ళడం సైనికుడి లక్షణం. ఈ సందర్భంగా మానసికమైనటువంటి సమస్యల పాలవుతున్నారంటే ఇజ్రాయెల్ సైన్యం. తాజాగా అంతర్జాతీయ నివేదికలు చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే, ఈ మా ఒత్తిడి కారణంగా ఓ పక్కన కుటుంబం గురించినటువంటి ఆందోళనలు, రెండో పక్కన యుద్ధంలో జరుగుతున్న పరిణామాలు, వీటన్నిటి మధ్యన 9,000 మంది సైన్యం, ఒకళ్ళు కాదు ఇద్దరుగా 9,000 మంది సైకోథెరపీ తీసుకున్నారట, అంటే మానసిక శాస్త్ర వైద్య నిపుణులతో కౌన్సిలింగ్ తీసుకోవాల్సి వచ్చింది ఇజ్రాయెల్ సైన్యం అన్నటువంటి లెక్కలు చెప్తున్నారు.